హాట్ హాట్ అంశాలపై డిబేట్. న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హత్యలు లేదా దాడులు, మరొకవైపున పార్టీ కార్యాలయాల మూసివేత. ఒక నియంత లాంటి వ్యక్తులని ప్రజలు ఒక్కసారే తెలియక ఎన్నుకుంటారు, ఆ తర్వాత తెలిసాక ఇక జీవితంలో అధికారం ఎవరు, ఇది చరిత్ర చెప్పిన పాఠం అంటూ చంద్రబాబు గారు చెప్తున్నటువంటి మాట. ఏమవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? పార్టీ మూసేస్తారా? నాయకుడు ఇక ఆ తర్వాత అదృశ్యమవుతారా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ముందుగా మీకు, జర్నలిస్ట్ సాయి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నియంత పాలనని చూపెట్టారు కాబట్టి నియంతలకి రాజకీయ మనుగడ ఉండదు అని చెప్తున్నారు చంద్రబాబు గారు, మరి మీరందరూ ఏంటి ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారా? ఒక నియంత ఇంకొకరు నియంత అంటే నిజంగా విడ్డూరంగా ఉంది. ఈరోజు 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి జూన్ 4 వాళ్ళు రిజల్ట్ వచ్చింది, వాళ్ళు 5 తారీఖు మనం చేస్తా ఉన్నాం. 2 నెలల్లో ఎంతమందిని హత్య చేశారు, రోజుకు ఒక అత్యాచారం జరుగుతుంది, అసలు నడి రోడ్డు మీద వెళ్ళి నరుకుతా ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే నిన్న నంద్యాలలో మనం చూసాం, పోలీసులను కాపలా పెట్టి మరి పోలీసులే దానికి సెక్యూరిటీగా ఉండి మరి చంపించారు, చంపుతుంటే మరి నియంతలాగా పరిపాలించింది మేమా, చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు అప్పుడు, ఆయన ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పమని అడుగుతా ఉన్నాం. 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేస్తారని ఎవడన్నా అనుకుంటే అంతకంటే ఇంకా పిచ్చితనం, అమాయకత్వం, ఎర్రితనం కూడా ఇంకోటి లేదని చెప్తా. మమ్మల్ని ఇంతే అన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి రాగానే, అమ్మో సోనియా గాంధీ, సోనియా గాంధీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి బతికి బట్ట కట్టగలడా, అసలు ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొడతారు, అసలు రాజకీయాల్లోనే ఉండడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇదే ప్రచారం కదా అప్పుడు చేసింది కూడా. తర్వాత ఏమైంది, కడప పులివెందుల ఎలక్షన్స్ చూసాం, బై ఎలక్షన్స్, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిన తర్వాత ఇదే మీడియా, ఎక్స్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, ఇంకా పార్టీని ఎలా నడపగలుగుతాడు, ఈ పార్టీ పని అయిపోయింది, ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఆల్టర్నేటివ్ చూసుకోవాలని చెప్పి వాళ్ళు ఉచిత సలహాలు చాలా ఇచ్చారు, మా మీద రకరకాలుగా మాట్లాడారు. ఏమైంది తర్వాత, ఆ బై ఎలక్షన్స్ లో గెలిచాం, తర్వాత 3 పార్టీల పొత్తులో భాగంగా 67 సీట్లు మేము గెలిస్తే వాళ్లే 3 పార్టీల పొత్తులో భాగంగా వాళ్ళు అధికారంలోకి 2014లో వచ్చిన తర్వాత మా దగ్గర ఫస్ట్ 5 ఎమ్మెల్యేలు తీసుకున్నారు సార్, ఎవరైతే భూమా నాగిరెడ్డి వీళ్ళందరినీ తీసుకోగానే అప్పుడే ప్రచారం, 23 మందిని దఫదఫాలు తీసుకున్నప్పుడు మళ్ళీ ప్రచారం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాడు, రేపు వెళ్తాడు, ఎల్లుండి వెళ్తాడు, వాట్ నెక్స్ట్, శుక్రవారం కోర్టుకి వెళ్తున్నాడు కాబట్టి తర్వాత అరెస్ట్ చేసేస్తారని, ఇది అక్కడ బెయిల్ రద్దు అయిపోయిందని ఇన్ని రకాల ప్రచారాలు అయిపోయినాయి. సరే మేము ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, అయినా కన్నా మమ్మల్ని వదిలేరు వాళ్ళు, ఇదే ప్రచారం కదా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు, నెక్స్ట్ సీఎం భారత విజయం అని కూడా రాశారు ఒక టైంలో. సో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి సార్, మా మీద ఎంత మేరకు ప్రచారం చేయాలో దుష్ప్రచారం, అంతకు మించి ఎంతకంటే దిగజారాలి అన్న ప్రతిసారి వాళ్ళు దిగజారిపోయి రకరకాల ప్రచారాలు చేస్తానే ఉంటారు. బట్ ఒక్కటైతే గుర్తుపెట్టుకోమంటున్నాను సార్, మేము ఓడిపోయినా గెలిచినా ఇంకొక 30 ఏళ్ళు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, ఇంకొక 30 ఏళ్ళు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఓడిపోతాం గెలుస్తాం, మేము 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో ఖచ్చితంగా గెలుస్తాం. సో ఏదో మమ్మల్ని ఒక ఇప్పుడు 1,32,00,000 మంది ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎంతమంది నమ్ముతారు, 500, 1,000, 2,000, 3,000, ఏం 1,32,00,000 మంది చంపేయలేరు కదా, ఎక్కడికి పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇంకా బలంగా పోరాడతాను సార్. ఇప్పుడు ఎవరైతే మొన్న సరిగా పనిచేయనటువంటి ఇంకా మా క్యాడర్ కూడా ఇంకా ఇప్పుడు ఉత్సాహంగా పనిచేసింది, అమ్మో ఇట్లాంటి వాళ్ళతో మనం వేగలేము, ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రమాదం అని చెప్పి తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా ఇంకా మేము బలంగా పోరాడతాం. అదే మాకు చూపించడానికి కొన్ని మీడియా సెక్షన్లు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా మీడియా బలం పెరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమికి కొన్ని మీడియా ఛానల్ ఇంకా పెరిగినాయి. సో ఆ మీడియా ప్రచారంలో ఇప్పుడు జరుగుతున్న దాడుల్ని చూపించకపోవచ్చు, ఒక సాక్షి పత్రికలోనో లేదంటే మీరో లేదా ఇంకొంతమందో జరుగుతున్నటువంటి వార్తల్ని ప్రొజెక్ట్ చేయొచ్చు, బట్ మిగిలిన చాలా మంది ప్రొజెక్ట్ చేయకపోవచ్చు, చూపించకపోవచ్చు. కానీ ఏమవుతుంది, ఆ ఊర్లో తెలుస్తుంది కదా, ఆ మండలంలో తెలుస్తుంది కదా జరిగినటువంటి ఇన్సిడెంట్. సో ఖచ్చితంగా మేము ఇంకా కసిగా పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఎల్లవేళలో ఎవరిది అధికారం శాశ్వతం కాదు, మీరు కూడా చెప్పారు ఒకప్పుడు అదే మాట, అదే మాట ఈరోజు మీరు కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నవీన్ పట్నాయక్ గారు తర్వాత ఓడిపోయారు,
సో మీరు ఎప్పుడు రెండోసారి అధికారంలోకి రాలా? 99లో అప్పుడు మీరు లాక్కున్న తర్వాత మీరు తెచ్చుకున్న అధికారం కాదు, 99లో వచ్చారు, తర్వాత ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ మొన్న ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు. సో మేము ఓడిపోయి మళ్ళీ వస్తాం. బట్ ఇదే విధమైనటువంటి దాడులు ఇదంతా కొనసాగుతూ ఉంటే మన 161 మీకు 164 సీట్లు మనం మీకు వచ్చినాయి. ఈసారి ఒక సీటు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఒకటి, మెయిన్ క్యాడర్ బలంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మాకు 11 సీట్లు వచ్చినా 40% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, సింగిల్ గా పోటీ చేస్తే సార్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మేము 3-4 పార్టీలు కలిపితే వచ్చిన ఓటింగ్ కాదు అది, సింగిల్ గా అన్ని స్థానాల్లో మేమే పోటీ చేస్తే 140 మంది మాకు ఓట్లు వేశారు. మీరు 175కు ముగ్గురు కలిపి పోటీ చేస్తే మీకు కలిపి వచ్చినటువంటి ఓటింగ్ 57% అయిండొచ్చు. సో ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తాం. మేము 2014-19 ఎంత బలంగా పనిచేశామో, సో 24-29 అంతకంటే బలంగా పనిచేసి మళ్ళీ తిరిగి ఏ విధంగా అధికారంలోకి రావాలో ఆ విధమైనటువంటి ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్తాం. ఎన్నికలు అయిపోయి 2 నెలలే కాబట్టి కొంత ఏదంతా ఇంకొంత క్యాడర్ యాక్టివ్ కావడానికి కొంత టైం పట్టిద్ది. సో బలంగా అయితే పోరాడతాం సాయి గారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కదా కదా, ఇంకా ఎంతమంది వాళ్ళు మళ్ళీ ముగ్గురు కలిసి పోటీ చేస్తారా, ఇంకెంతమంది కలిసి చేస్తారా, ఏం చేసినా కూడా ఈసారి అయితే మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి ఏ విధంగా రావాలన్నటువంటి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాం. అంటే 36 మందిని చంపేశారు రాజకీయ హత్యలని ఆ మధ్యన ప్రకటించారు, ఢిల్లీ దాకా వెళ్ళి ఉద్యమం చేసి వచ్చారు. ఆ లిస్ట్ ఇవ్వమని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గారు అడుగుతున్నారు, అసెంబ్లీ బయట ఇంకో పక్కన హోంమంత్రి గారు అడుగుతున్నారు. అది మాత్రం వెల్లడించకుండా మీరు రాజకీయ హత్యలు జరిగిపోతున్నాయి, నిన్న సుబ్బారాయుడుతోకే, మొన్న రషీద్తోకే, మిగతా వాటికి ఏ లెక్కలో చెప్తున్నారు, ఎవరి పేర్లు చెప్తున్నారు, లేదా సహజ సిద్ధమైనటువంటి సంఘటనలు లేదా గ్రౌండ్ లెవెల్లో జరిగిన క్రైమ్ కూడా వైసీపీ ఖాతాలో వేసి వాళ్ళందరికీ ఏమైనా వైసీపీ సభ్యత్వం చనిపోయాకిస్తున్నారా సార్? ఇప్పుడు ఢిల్లీ సాక్షిగా మేము ధర్నా చేసినప్పుడు మొత్తం అక్కడ మేము ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాం, ఎవరెవరి మీద దాడులు జరిగినాయి, వాళ్ళు అట్లా ఆస్తులు ధ్వంసం ఎక్కడ చేశారు, ఎవరెవరిని హత్య చేశారు. సరే ఇప్పుడు మేము లిస్టు తీసుకొని వెళ్ళి ఇస్తే వాళ్ళ మీద ఇప్పుడు యాక్షన్ తీసుకొని ఏదైతే ఇంకొకటి జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పమని ఇప్పుడు జరిగినాటికి దిక్కు దివాన్ లేదు. సరే 36 అని మేము చెబితే వాళ్ళు లేదండి అని జరగలేదన్నారు కదా, మీరు చెప్పండి. హోంమంత్రి గారి దగ్గర లిస్ట్ ఉంటుంది కదా, హోంమంత్రి గారి దగ్గర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారి దగ్గర ఉంటుంది కదా. మేము చెప్పేది నిజంగా అబద్ధం అయితే ఎస్ ఇదిగోండి పలానా వాళ్ళు చెప్పేది రాంగు అని చెప్పి ప్రూవ్ చేయండి. నిన్న కూడా కళ్ళ ముందు చూసాం కదా సార్, నిన్న కళ్ళ ముందు 3 గంటల పాటు ముందే ఎస్పీకి ఇన్ఫార్మ్ చేస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సార్ పలానా వాళ్ళు వచ్చారు ఊర్లోకి, వాళ్ళు దాడులు చేయబోతున్నారు, చంపేస్తారు, సో రక్షణ కల్పించడానికి సాక్షాత్తు ఎస్పీకి ఫోన్ చేస్తే, ఎస్పీకి ఫోన్ చేసినా కూడా 3 గంటల దాకా కూడా పోలీసులు రాకపోతే, చనిపోయిన తర్వాత పోలీసులు వస్తే, నిన్న కూడా జరిగితే హత్య, ఇంకా హత్యలు జరగట్లేదని మేమేదో అబద్ధాలు చెబుతున్నామని ప్రచారం చేయడం ఏంటి? మీరు చెప్పండి, మేము అబద్ధాలు చెబితే మీరు ఇదిగోండి పలానాది పలానా కాదు అని చెప్పండి. రషీద్ది 36 మందికి సంబంధించి, మీరు రషీద్ది సాధారణంగా లోకల్గా వ్యక్తిగత కక్ష, అతను తెలుగుదేశం మెంబర్ అయ్యాడు, నో డౌట్ అందులో. అయితే అది రాజకీయ హత్య కాదు, వ్యక్తిగత హత్యనే ఇలా చేస్తున్నారు అన్నటువంటిది కాదు సార్? ఇప్పుడు ఎస్పీ గారు ఎప్పుడు చెప్పాలి సార్ వ్యక్తిగత హత్య అని? విచారణ చేయకుండా వ్యక్తిగత హత్య అని చెప్పి ఎస్పీ గారు ఎట్లా చెప్తారు? ఇన్సిడెంట్ జరిగినాక ఇమీడియట్ గా 30 నిమిషాల లోనే వచ్చి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఇది రాజకీయ హత్య కాదని చెప్పేస్తారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్న మాట వాస్తవమే కదా. అంతకుముందు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 7.5 దాకా వాళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత వాళ్ళు ఒక అతను తెలుగుదేశంలోకి వెళ్ళాడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని చంపాడు, వాళ్ళిద్దరికి వ్యక్తిగత హత్య అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఆస్తులు తగాదాలు ఉన్నాయా వ్యక్తిగతం అంటే, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకేమన్నా పర్సనల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? వాళ్ళు అవతల ఒక పార్టీలో ఉన్నాడు, ఇవతల ఒక పార్టీలో ఉన్నాడు, ఏదో పర్సనల్ ఇష్యూ ఉందని కదా అప్పుడు చెప్పింది. ఏం చెప్పండి, రషీద్ అవతల చంపినటువంటి వ్యక్తిని వేధించాడు, ఒక వాళ్ళ బైక్ కూడా తగలబెట్టాడు, ఆ కోపంతో వాళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ వాతావరణం ఉందని, అదేదో వ్యక్తిగతంగా ఏదో మాట్లాడిన అంశం మీద. సరే ఇప్పుడు ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కూడా, ఒక రాజకీయ పార్టీలో ఇద్దరు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ నడుస్తూ ఉంటుంది. ఆ పొలిటికల్ నడిచిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్తే చంపుకునే దాకా వెళ్తుంది. సో ఇప్పుడు అతను అవతల వేరే పార్టీలోకి వెళ్ళి ఉన్నాడు, వెళ్ళి ఇప్పుడు చంపాడు, అది వీళ్ళు వ్యక్తిగతం అని చెప్పి ఆపాదించేస్తున్నారు. చనిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, చంపింది తెలుగుదేశం నాయకుడు కార్యకర్త అక్కడ. సో ఇది రాజకీయం కాదంటే ఇంకేం, మరి రాజకీయం కాదని వాళ్ళు చెప్తుంటే దాన్ని హాస్యాస్పదంగా లేదా? అసలు ముందు చెప్పాల్సిందేంటి మీరు? ఎస్ ఇట్లాంటి ఎవరు చేసినా కూడా మేము వాళ్ళని వదిలేదు లేదు, వాడు తెలుగుదేశం వైసీపీ ఎవరు చేసినా వదిలేదు లేదు,
అధికారం మీ దగ్గర నుంచి రావాల్సిన స్టేట్మెంట్, ఇమీడియట్ గా మీరు అది లేదండి, అది రాజకీయం కాదు వ్యక్తిగతం, అంటే వ్యక్తిగతంగా ఎవరికాటి నడు రోడ్ల మీద చంపుకుంటా వెళ్తే శాంతి భద్రతలు బాగున్నట్లేకన్నా. మరి మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నడి రోడ్డు మీద పట్టపగలు చంపుతా ఉంటే ఆ వ్యక్తిగతంలో చంపుకోండి మీ ఇష్టం అని చెప్పి మీరు వదిలేసే అంత అంత అధ్వానంగా ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉందా? నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి సాయి గారు, ఎస్ఐ కానిస్టేబుల్ ముందు నరికి చంపేస్తుంటే మరి పోలీసులు సోజ్యం చూస్తున్నట్టు అక్కడ. అదేమంటే వాళ్ళు కంట్రోల్ కాలేదంట, ఇదే పోలీసులు చెప్పేది, వాళ్ళు కంట్రోల్ కాలేదు, కంట్రోల్ కాలేదు కానీ చంపేశాం చంపేశాడని చెప్తున్నారు. సో ఒకటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది యూట్యూబుల ద్వారా భారతదేశం మొత్తం చూస్తూనే ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ దాదాపుగా ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 రోజులకే 25 కోట్ల మంది చూశారు సార్ యూట్యూబ్లో రషీద్ హత్యకు సంబంధించి. సో దాన్ని ఇక్కడ ఈ ప్రభుత్వం మాకు సంబంధం లేదు కప్పిపుచ్చుకునేటటువంటిది సార్, ఇక్కడ జరుగుతున్న మీరు ఇప్పుడు మీరు జరిగినట్టు మీద ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి? ఇప్పుడు వరకు ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు? సాక్షాత్తు మీ తెలుగుదేశం వాళ్ళు వేధింపులతో రోజుకొక అంగన్వాడీ ఆత్మహత్యాత్నం చేస్తున్నారు సార్, రోజుకొక అంగన్వాడీ కార్యకర్త. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటే మా పార్టీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కూల్ చేయటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే నరికేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు చెప్తే నరికేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇంత దారుణంగా ఇంత అరాచకం జరుగుతుంటే ఇక్కడ బాగుంది బ్రహ్మాండంగా ఉంది అని మళ్ళీ మమ్మల్ని ఉల్టా నియంత అంటే, నియంతగా ఎవరు పరిపాలించారు అంతకు ముందు, ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు అనేది తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడల్లా ఇలానే ఉంటదని తెలుసు. ఏదో పొరపాటో గ్రామపాటో ఇంకోటి ఏదో అధికారంలోకి వచ్చారు, 5 ఏళ్ళు అనుభవించాల్సిందే, ప్రజలు కూడా భరించాల్సిందే. రేపొద్దున సామాన్య మానవుడు బయటికి వెళ్తే సేఫ్ గా వస్తాడన్న గ్యారంటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందా సాయి గారు? 9 ఏళ్ల బాలిక శవం తీసుకురాలి అప్పటి వరకు ఈ టెక్నాలజీలో. మొన్న ఆదివారానికి నిన్న ఆదివారం జరిగేటప్పటికి 4 రోజులు ఆ అమ్మాయి, 4 రోజులు అయితే 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఎక్కడుంది శవం? డెడ్ బాడీ ఎక్కడ? ఇప్పటి వరకు వదిలేశారు ఇంక పోలీసులు కూడా దాన్ని, ఇంక ఇప్పుడు ఎత్తడం కూడా మానేశారు. అంటే ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే వెళ్ళిందా హోంమంత్రి గారు కనీసం అక్కడికి? మరి ఆడపిల్లకి అన్యాయం జరిగితే వెళ్ళాలి కదా సార్? ఒక అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే మీరు అదే అంతకుముందు ఎక్కడో ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా భూతద్దంలో పెట్టి చూపించారు కదా, చూపించి మా మీద నెగిటివ్ ప్రచారం చేశారు కదా, చేసి రాజకీయంగా లబ్ధి పొందారు కదా. మరి ఇప్పుడు చెయ్యండి, ఇప్పుడు మీరు ఆ ఇన్సిడెంట్కి బాధ్యులు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఇంకోటి జరగకుండా ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు వరకు ఎందుకు శవాన్ని తీసుకురాలేదు? వీటన్నిటికి సమాధానం చెప్పాలి కదా. ఒకటి క్లియర్ సాయి గారు, శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 77 ఏళ్లలో ఎప్పుడూ లేనంత అధ్వానంగా ఉన్నాయి. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అధ్వానంగా ఈ 2 నెలల్లో తయారు చేశారనేది వాస్తవం. ఇది ఎవరున్నా కాదన్నా బహిరంగంగా కనపడతా ఉంది. రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎవరన్నా సానుభూతి పల్లి కానీ ఎవరు ఉంటే వాళ్ళ పెన్షన్లు తీసేస్తారు. నిన్న ఒక ఇల్లు కూడా కూల్చారు, మీరు చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఇల్లును కూడా కూల్చిపడేశారు. అంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకుంటే కొడతాం తంతాం బెదిరింపులు నాకు తెలిసి మీకు కూడా వచ్చి ఉంటాయి, నాకు తెలిసి ఆల్మోస్ట్. ఎందుకంటే మీరు న్యూట్రల్ గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదన్నా అది వైసీపీ ఒక సందర్భంలో అనుకూలంగా కనపడినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా కనపడడం మీ మీద కూడా వచ్చినాయి, ఇంకా బెదిరింపులు వస్తూ ఉంటాయి నాకు తెలిసి ఫోన్లు మెసేజ్లు. ఇట్లాంటి సిస్టమ్ లో మనం ఉంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకేందండి నీతులు చెప్తాం? అప్పుడు ఇక్కడ ఈ 36 మంది లిస్ట్ అడిగినప్పుడు అది ఇవ్వడం అధికారికంగా సరే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది పాయింట్. ముందు మీరు లిస్ట్ ఇస్తే వాళ్ళు దానికి వివరణిస్తారు, అది రాజకీయ హత్య ఏంటి, అసలు నిజంగా 36 హత్యలు జరిగినాయా అన్నటువంటిది ఇక్కడ అసలు సందేహం సార్. 36 హత్యలు మొన్నటి వరకు జరిగింది, నిన్నటిది కాక. మేము జరిగిందని చెప్పట్లా, రోజుకు ఒక అత్యాచారం, అసలు 100ల సంఖ్యలో దాడులు, రోజుకు 100 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినాయి. రోజుకు 100 కుటుంబాలు 100 కుటుంబాలు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా ఉన్నాయి. హత్యలు అసలు మీకు దాడులు అయితే రోజుకు 10 సంఖ్యలు. ఎందుకు సార్, మీరు పేపర్ చూస్తే అర్థమైంది కదా, మీరు పొద్దున్నే న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటారు, అది ఒక సాక్షి పత్రికలోనే వేస్తారు, మిగిలిన వాటిలో వేయరంటే భయం మిగిలిన పత్రికలకి ఇప్పుడు ప్రభుత్వం యాడ్లు ఇవ్వదనో లేదంటే ఇంకో ఉద్దేశమో లేదంటే వాళ్ళకు అనుకూల పత్రికలో మిగిలినవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని చూపించరు. సరే మేము ఎక్కడికక్కడ మీకు ప్రతిరోజు పేపర్ చూస్తే వాళ్ళకి అర్థమైంది ఎక్కడెక్కడ ఏం జరిగినాయో, వాళ్ళ పేపర్ చూస్తే అర్థం కాదు. సో మేము జరగన్నాను జరిగింది అని చెప్పాం కదా, అది హత్య జరిగితే ఫలానా హత్య అనేది చనిపోయినటువంటి వ్యక్తి ఫోటో వేస్తారు, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి, ఎవ్రీడే వస్తానే ఉన్నాయి. సో అసలు ఇవాళ అయితే నంద్యాలకు సంబంధించింది, మరి ఇది కూడా ఏమన్నా వ్యక్తిగత ఖర్చులతో అని చెప్తారేమో సార్ రేపొద్దున.
ఎందుకంటే ఆ తెలుగుదేశం నాయకుడు ఆ ఊర్లోకి అలెత్తడం మధ్య వ్యక్తిగతంగా ఇవాళ చెప్పిన దాని ప్రకారం అయితే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, అందులో అట్టించి ఇటు వచ్చినటువంటి సందర్భంలో వచ్చినటువంటి అసంతృప్తి అని చెప్పి రాశారు. అది రషీద్ కూడా అదే చెప్పారు కదా సార్, సేమ్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. మరి ఇంకా వాళ్ళు ప్రధానికి అదే చెప్తారు, ఇంకా దాంట్లో ఏముంది దాని గురించి మనం కొత్తగా చర్చించేది? బట్ ప్రజాస్వామ్యం, ప్రజల తీర్పును మనం గౌరవించాలి. సో ఈ 5 ఏళ్ళు భరించాల్సిందే. సో మేము కూడా ప్రజల్లోకి జరిగిన ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే 36 మంది మీరు అంటున్నది జనరల్ మర్డర్లను కూడా తీసుకొచ్చి పొలిటికల్ మర్డర్లుగా చూపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారా అని. సార్ ఒక్క జనరల్ మర్డర్స్ ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి సార్, అది ఏ ప్రతి జిల్లాలో మీరు జిల్లా పేపర్ చూస్తే రోజుకు 2-3 ఉంటాయి, రోజుకు 2-3 ఉంటాయి, ఏదో జిల్లా పేపర్ చూస్తూ ఉంటాయి. ప్రతి జిల్లాలో ఒకటైతే కామన్ గా ఏదో హత్యలు జరుగుతూనే ఉంటాయి సార్. అట్లా చెప్తే మేము లిస్టింగ్ ఎక్కువ చెప్పాలి కదా సాయి గారు. మీరు జిల్లా పేపర్ చూడండి, ఈ రోజు ఉన్న మన ఉమ్మడి 13 జిల్లాల లిస్ట్ తీసుకుంటేనే మీకు ఎన్ని కనపడైతే చూడండి. జిల్లాకు వచ్చి ఒకటి రోజుకు 10 హత్యలు కామన్ గా జరుగుతూ ఉంటాయి. సో దాన్ని ఎక్కడ మేము చెప్పట్లేదు. వాళ్ళకి వాళ్ళకి ఎవడో ఏదో డబ్బులు ఇవ్వాలన్న కోపంతో ఇంకోటి ఎవరో హత్యలు చేసుకుంటారు అయ్యే, లేదంటే ఎవరికెవరికి అక్రమ సంబంధాలు హత్యలు జరిగితే దాన్ని మేము ఎక్కడ ఆపాదించట్లేదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్ని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపినయే మేము చెప్తున్నాం, అంతమించి మేము చెప్పట్లేదు. సో మేము ఇవన్నీ చెప్పాలంటే ఇంకా లిస్ట్ ఎక్కువైంది, అది ఎవరి ఇయర్ ఎన్ని ఉంటాయి హత్యలు అన్ని మీకు తెలుసు. సో దాన్ని ఎక్కడా చెప్పట్లా. సో నార్మల్గా ఎవడెవడో గొడవతో కొట్టుకుంటాడు, వాళ్ళకి రాజకీయ పార్టీలకి సంబంధం లేదనుకోండి, అది ఎక్కడ చెప్పట్లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జరిగినవి మాత్రమే చెప్తా ఉన్నాం. సో లిస్ట్ కావాలంటే నేను అంటే ఆ లిస్ట్ అని నేను లేదంటే మీకు ఆ లిస్ట్ చెప్పేవాడిని, ఎక్కడెక్కడ ఏ రోజు జరిగిందో నేను అది వస్తుందని అనుకోని లేదు, దగ్గర నా రెడీగా లేదు. లేదంటే నేను మీకు లైవ్లోనే మొత్తం ఇదిగో పలానా రోజు పలానా జిల్లాలో పలానా వ్యక్తి అని చెప్పి 36 మంది ఎంతసేపు తీసి చెప్పచ్చు సార్. ఇదిగా లిస్ట్ నా దగ్గర ఉండాలి, నేను మీకు కావిన తర్వాత కూడా పంపిస్తా. రైట్. ఇంకొకటి, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మూసివేత, కుప్పంలో కార్యాలయం మూసేశారు, మైలవరంలో కార్యాలయం మూసేశారు, మిగతా నియోజకవర్గాలు కూడా. అంటే ఓటమి తర్వాత మీ నాయకులందరూ కాడు వదిలేసి వెళ్ళిపోతున్నారా? తెలియదు సార్. ఎట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్క చోట పార్టీ ఆఫీసులు మళ్ళీ మారుస్తా ఉంటారు అక్కడి నుంచి. ఎందుకు మారుస్తారు ఇప్పుడు? అవి మా ఓన్ బిల్డింగ్లు కాదు సాయి గారు. ఎందుకు మూసారు ఆ కార్యాలయాలు అంటానికి? మేమన్నీ రెంట్లో నడిపినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రెంట్ ఇవ్వాలన్నా కూడా భయమే కదా వాళ్ళకి. రెంట్కి ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే తెలుగుదేశం వాళ్ళు ఊరుకుంటారు వాళ్ళని. అక్కడ ఆ మూసేస్తున్న కారణం ఏంటంటే ఇంకొక బిల్డింగ్ కోసం వెతుకులాటకి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఖాళీ చేయమంటారు. బాబు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇచ్చారు సార్ పార్టీ ఆఫీసులకు, అది రెంట్కి ఇచ్చారు, రెంట్ మేము తీసుకొని నడిపాం. ఇప్పుడు మేము అపోజిషన్కి వచ్చాం, అవతల పార్టీ అధికారంలో ఉంది, అరే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆఫీస్ ఇస్తే నీ వాళ్ళ మీద కూడా దాడులు చేస్తారని భయం కదా, వాళ్ళ మిగిలిన ఆస్తులు కూడా ధ్వంసం చేస్తారని భయం కదా, లేకపోతే ఇదే ఆఫీస్ ని పగల కొడితే ఆస్తి నష్టం మేము భరించాల్సి వస్తుందేమన్న ఆలోచన. ఇంకో దాంట్లో వాళ్ళు అక్కడ ఆఫీసుల్ని ఖాళీ చేయాలని చెప్పి చెప్పినప్పుడు ఆ రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్నాయి ఖాళీ చేస్తున్నారు. సో ఇంకొక చోట మళ్ళీ పెడతారు దాన్ని. ఎందుకంటే రెంట్ ఇప్పుడు మాది మేము ఎక్కడ సొంత బిల్డింగ్లు ఇప్పటి వరకు లేవు సార్, మేము ప్రతి జిల్లా కార్యాలయాల్లో ఉండాలని చెప్పి మేము దానికి నిర్మాణాలు చేపడతా ఉన్నాం. సో నిర్మాణాలు చేపడుతున్నాము, ఈలోపు టెంపరీగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కావచ్చు, లేదంటే కొన్ని చోట్ల మండలాల్లో కూడా, అన్ని చోట్ల మండలాల్లో కూడా ఉంటాయి ఆఫీసులు. సో ఎవరన్నా ఇప్పుడు మా నాయకుడు సొంతది ఉంది అనుకోండి సార్, ఆ సొంతదాన్ని మేము ఎటు పరిస్థితుల్లో దాంట్లో అదే ఉంచుకుంటాం. లేదు అక్కడ ఎవరో సొంతంగా ఇవ్వడానికి అక్కడ ఆ ప్లేస్ లేక ఎవరిదన్నా మంచి సెంటర్లో రెంట్కి తీసుకొని నడిపినటువంటి అది కుప్పం కావచ్చు, మైలవరం కావచ్చు, మరికొన్ని చోట్ల కావచ్చు, అలాంటి క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకొక బిల్డింగ్ తీసుకుంటారు. ఒకవేళ ఎవరు రెంట్కి ఇవ్వలేదు అనుకోండి, మా నాయకులు సంబంధించినటువంటి బిల్డింగ్లో నడుపుతాం రేపు పొద్దున, దాన్ని మేము టెంపరీ కార్యాలయంగా నడుపుతాం. సో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వేస్తున్నారు సార్, 11 సీట్లు రావచ్చు. సో మేము ఎక్కడికి పారిపోతాం? మేము ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజకీయాలు నడిపేది మేమే, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, మాకు వయసు ఉంది, మాకు మేము ప్రజలకు మంచి చేయాలన్న ఆశయం ఉంది. సో మేము ప్రజలకి, మేము అపోజిషన్లో ఉన్నా కూడా బలంగా ప్రజల తరపున ఇంకా పోరాడతాం. అది స్థానిక నాయకుల నుంచి రాష్ట్ర నాయకత్వం దాకా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా ప్రతి అంశం మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. వీళ్ళు ఇచ్చినటువంటి హామీల దాని మీద ఖచ్చితంగా నిలదీస్తాం, అవి ఎప్పుడు చేస్తారని చెప్పి. సో వచ్చి 2 నెలలే కాబట్టి కొంత టైం తీసుకుంటున్నాం. సో మేము ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు ఉన్నా మేము ఒక్కళ్ళమే ప్రజల వైపు ఉండి ఖచ్చితంగా పోరాడతాం, దాంట్లో ఎక్కడ వెనకడుగు వేసే ప్రజలు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు అనేది ప్రచారం జరిగింది, ఏమైంది? నాకు నోటీసులు ఇచ్చారు సార్, తర్వాత స్టేషన్ బెయిల్ వచ్చింది. నాకు ఒంగోలు పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒంగోలు పోలీస్ స్టేషన్లో ఎన్నికలకు ముందు నా మీద కంప్లైంట్ ఇచ్చారు.
నేను సోషల్ మీడియాలో ట్విట్టర్ లో పోస్ట్ పెట్టానంట, దామర్చర్ల జనార్దన్ ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు సత్య ఇచ్చినటువంటి కంప్లైంట్. ఏంటి ఆ కంప్లైంట్ అంటే, ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్, దామర్చర్ల జనార్దన్, దామర్చర్ల సత్య ఈ అన్ని పేర్లతో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి దాంట్లో రాశారు తప్ప ఏ రోజు పోస్ట్ పెట్టాను, ఆ పోస్ట్ ఏ రోజు పెట్టానో కూడా కనీసం వాళ్ళు దాంట్లో వివరణ ఇవ్వాలి. సో నాకు అక్కడ డిఎస్పీ గారు ఫోన్ చేశారు, మీరు ఎక్కడున్నారంటే హైదరాబాద్ లో ఉన్నా అన్నాను. సో మీరు మీకు నోటీసులు ఇవ్వడానికి వస్తామన్నారు, రమ్మన్నాను. ఓ ముగ్గురు వచ్చారు, నోటీసులు ఇచ్చారు, దాని తర్వాత నేను స్టేషన్ బయలు తీసుకున్నాను. సో ఇంకా కేసు అయితే అలానే ఉంది. సో నేను మళ్ళీ మేము హైకోర్టులో ఆల్రెడీ దాన్ని కొట్టివేయమని హైకోర్టులో వేసున్నాం. సో అది తప్పుడు కేసు, ఎందుకంటే సార్ నేను నిజంగా నేను ఇన్ని సంవత్సరాలు మాట్లాడుతున్న ఎక్కడ వాళ్ళ మీతో కొన్ని నాకు తెలిసి ఒక వంద పైన డిబేట్లు అటెండ్ అయి ఉంటాను, వంద కాదు సార్, ఇంక ఎక్కువ అటెండ్ ఉంటాను. నేను అంతకుముందు వేరే ఛానల్లో కావచ్చు, మీ యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, నేను ఎక్కడ అంత వల్గారిటీగా వాళ్ళ మీద తిట్టడం, వ్యక్తిగతంగా ఏది పడితే అది బూతులు తట్టడం ఏ రోజు మాట్లాడలేదు. నేను పోస్ట్ కూడా ఆ రోజు అక్కడ విశాఖపట్నంలో డ్రగ్ కంటైనర్ వచ్చింది, ఆ డ్రగ్ కంటైనర్ సంబంధించి సత్య దామచల్ల సత్యకి సంబంధించినటువంటి ఆ కంపెనీ సంధ్య యాక్వాన ఏదో ఉంది దానికి సంబంధించి మాట్లాడి పోస్ట్ పెట్టినట్టున్నా తప్ప దాని మీదే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోలీసులు అడిగితే తెలియదండి ఏం కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారు, ఎన్నికలకు ముందు ఇచ్చిన కంప్లైంట్ని ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రెజర్ చేసి ఎఫ్ఐఆర్ పెట్టించారు. సో పెట్టించి తెచ్చారు నోటీసులు. సార్ మళ్ళీ నేను లీగల్గా దాన్ని న్యాయస్థానాల్లో దాని మీద మేము పోరాడతాం సార్. ఈ ఒక్క కేసులకి ఏం భయపడతారు సార్, కేసులు పెడతానే ఉంటారు, కామన్ రాజకీయ నాయకుల మీద కేసులు లేకుండా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అంతకు ముందు పెట్టారు. సో మా నాయకుల మీద, ఈవెన్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. సో మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టారు. సో పెడతానే ఉంటారు వాళ్ళు, పెట్టనండి, మేము న్యాయస్థానాల్లో పోరాడతాం. సో దాని గురించి అయితే ఎక్కడ కూడా ఆలోచనే లేదు, దాని గురించి అసలు పెద్దగా ఆలోచించట్లా, ఒకటే కదా సార్ ఇంకా చాలా వస్తాయి, వీటన్నిటికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఆల్రెడీ. రైట్, అంటే ఈవేళ అసలు పార్టీకి సంబంధించిన, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక సంస్థాగత నిర్మాణం ఉంది, ప్రణాళిక ఉంది, దాని ప్రకారం చేసుకొచ్చింది, ఆ కమిటీలు అవన్నీ సిస్టమేటిక్గా నడవడం వల్ల జరిగింది. మీరు అలాగా మీకు ఆ సంస్థాగత నిర్మాణం మీ వైఫల్యం అని ఇప్పటికీ అనిపించట్లేదా? లేదు సార్, ఇక సంస్థాగతంగా మేము గ్రామీణ స్థాయి నుంచి మా కమిటీలు ఉన్నాయి, గ్రామీణ స్థాయి నుంచి కమిటీలు ఉన్నాయి, బూత్ కమిటీలు ఉన్నాయి. సర్పంచ్ కాసాగర్ బూత్ కమిటీలు ఉన్నాయా? బూత్ కమిటీలు ఉన్నాయి, మన ఎలక్షన్స్ కూడా బూత్ కమిటీలు పనిచేసినాయి కదా. మన ఎలక్షన్స్ కు బూత్ కమిటీలు, అదే సచివాలయానికి వచ్చి కన్వీనర్లు పెట్టాం, జేసీఎస్ కన్వీనర్లు అని, అట్లానే ప్రతి బూత్ కు వచ్చి ఒక ఇద్దరిని పెట్టాము. సో బూత్ కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు, మళ్ళీ దాంట్లో వింగ్స్, మళ్ళీ జిల్లా కమిటీలు, మళ్ళీ అనుబంధ విభాగాలు, అన్ని కమిటీలు ఉన్నాయి సార్. 40% ఓట్లు ఊరికే రావు కదా సాయి గారు, మాకు అన్ని కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు, ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు ఎలక్షన్స్ అయిపోయినాక, కొంతమంది మీకు తెలియదు ఏముంది మనకు వద్దులే ఎలక్షన్స్ అని మళ్ళీ దాడులు ఇవన్నీ చేస్తారని యాక్టివ్గా ఉండరు కొంతమంది. అట్లాంటి చోట ఇప్పుడు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, రేపు జిల్లా అధ్యక్షులు మార్పులు చేర్పులు ముందు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. సో ప్రతి జిల్లాకి అంటే 26 జిల్లాలకు సంబంధించి 26 జిల్లా అధ్యక్షులను కొంతమంది వాళ్ళనే ఉంచడం, కొంతమంది మార్పులు చేర్పులు జరగటం, కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ మెయిన్ బాడీలోకి తీసుకోవటం. సో ఇట్లా ఖచ్చితంగా ఇప్పుడు మేము సంస్థాగతంగా చాలా బలంగా ఉన్నాం. సో ఎన్నికల్లో ఏ అంశాలు వల్ల ఓడిపోయాం అనే దాని మీద రకరకాల కారణాలు, ఓడిపోయిన తర్వాత చెప్తారు కాబట్టి దీనివల్ల ఓడిపోయారు, దానివల్ల ఓడిపోయారని, అదే గెలుచుంటే అసలు మనం తీసుకునే అన్ని బ్రహ్మాండమైన నిర్ణయాలని మళ్ళీ వీళ్ళందరూ చెప్పుండేవాళ్ళు. సో టాప్ 10 కారణాలు ఏంటి అన్నది ఏమన్నా తేలిందా సార్? ఒకటి, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈవీఎంల చర్చ మీద నేను ఇప్పుడు దీంట్లో ప్రస్తావించట్లా, బట్ నిజంగా ఎందుకు ఓడిపోయామనే అంశం మీద కానీ విశ్లేషించుకుంటే, మేము చేసినటువంటి మంచి కంటే మమ్మల్ని దుర్మార్గులుగా ఇక్కడ ఏదో విధ్వంసం జరిగిపోతుందని ప్రొజెక్ట్ చేయటంలో ఎక్కువ ఛానల్స్, ఎక్కువ సోషల్ మీడియా వేదికలు, ఎక్కువ రాజకీయ పార్టీలు అన్నీ మాకు వ్యతిరేకంగా పనిచేసి ప్రజల మైండ్లో బాగా ఇంజెక్ట్ చేయటం వల్ల, అమ్మో ఇక్కడ మీ భూములు లాక్కుంటున్నారు, ఈ అమ్మో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల ఏదేదో అయిపోయింది, అమ్మో లేదంటే ఇప్పుడు అసలు ఇక్కడ ఏదేదో అయిపోతుంది, ఇక్కడ దాగే మద్యం వల్ల ఏదేదో అయిపోయారు, లేదంటే ఇదిగో నేను వస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తాను అని, ఇది రకరకాల ఇంపాక్ట్లు. అంటే వాళ్ళందరూ ప్రజల్లోకి మేము ఇచ్చినటువంటి మంచి కంటే, మేము చేసినటువంటి మంచి కంటే వీళ్ళు చేసినటువంటి చెడు ప్రచారం ఎక్కువ వెళ్ళింది అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు కామన్ హ్యూమన్ సైకాలజీ చూడండి సార్, మంచి చెప్పులు వేసుకునే లోపు ఆ చెడు ఊరంతా తిరిగి వచ్చిందని మనకు ప్రచారం ఉంటుంది.
సో ఇక్కడ చెడు ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు, మంచి ప్రచారం చేసేవాళ్ళు తక్కువయ్యారు. సో ఆ చెడు ప్రచారం చేసేది ఎక్కువ అవటం వల్ల జనాలకు ఒక భయభ్రాంతులకు గురి చేసి, అమ్మో మీ ల్యాండ్లన్నీ లాగేసుకుంటున్నారు, లేదంటే అసలు ఇక్కడ మొత్తం ఏదో అయిపోతుంది, అసలు ఒక విధ్వంసం జరిగిపోతుంది, లేదంటే అది జరిగిపోతుంది, ఇది జరిగి, ఇలాంటి ప్రచారం ఒక భయభ్రాంతులకు గురి చేయటం వల్ల ప్రజలు దాన్ని నమ్మారేమో అనేటువంటి ఒకటి సాయి గారు. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు అన్నట్టుగా కొంతమంది విశ్లేషణ చేసినట్టుగా, ఇప్పుడు మేము 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, మేము దాన్ని 3,500 చేయాలంటే 3 ఏళ్ళు ఇంకా టైం పట్టింది, ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి మేము చేయలేము దాన్ని అని చెప్పాం. ఈయన 4,000 ఇచ్చేస్తా అన్నాడు. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెన్షన్ అన్నారు. అంటే ఆల్మోస్ట్ 50 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా లెక్కల ప్రకారం 20 లక్షల మంది ఉన్నారు సాయి గారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఓసీలు కాదు, 50 టు 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు 20 లక్షల మంది ఉన్నారు. 18,80,000 మంది ఉన్నారు సార్, అంటే నియర్లీ 20 లక్షల మంది ఉన్నారు. ఆ 20 లక్షల మంది ఇప్పుడు ఇమీడియట్ గా మనకు పెన్షన్ వచ్చేసిద్ది అనేది వాళ్ళ ఆలోచన ఉండొచ్చు. జగన్ గారు అయితే మనకి ఇవ్వరు కదా 50 టు 60 సంవత్సరాల మధ్య అని. అలానే 47, 48 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారు, ఒరే ఇంకో 2 సంవత్సరాలు పోతే ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కదా, మళ్ళీ మనకు 4,000 పెన్షన్ వస్తుంది కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. రెండు, మహిళలు ఉచిత బస్సు ప్రయాణం మీరు అన్నట్టుగా కర్ణాటకలో, తెలంగాణలో, ఈ రెండు స్టేట్లో కూడా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురావటం అది ఒక కీలకం. సో జగన్ గారు అది మనం చేయలేము, ఇవన్నీ ఫ్రీ బస్సులు ఇవ్వటం అనేది అది చేస్తే మళ్ళీ ఆటో వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ ఇట్లాంటి ఫ్రీ కాదు, ఏదైనా వాళ్ళ కాలం మీద నిల్లొక్కునే చేయాలనేది మా ఆలోచన. అయితే వీళ్ళు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది ఇంపాక్ట్ చూపించుండొచ్చు. ఇంకొకటి, మహిళలకు నెల నెల 1,500, అది ఇంపాక్ట్ చూపించుండొచ్చు. ఎందుకంటే దాదాపుగా 2 కోట్ల ఓటర్లు ఉన్నారు సార్, మహిళా ఓటర్లు, దాంట్లో సరే పెన్షన్లు తీసుకునే వాళ్ళని వాళ్ళని వదిలేస్తే మిగిలిన మీరు అన్నట్టుగా వీళ్ళందరి ఇంపాక్ట్. మేజర్గా ఇంకొకటి ఇక్కడ అమ్మఒడి, 48 లక్షల తల్లులకి అమ్మఒడి మేము ఇచ్చే నెలకు 15,000 సార్. ఆ ఇంట్లో 2 బిడ్డలు ఉంటే వాళ్ళు 30,000, 3 ఉంటే 45,000 ఇస్తా ఉంటారు. అంటే మేము 15,000 ఇచ్చి 3 పిల్లలు ఉన్న ఇంటికి వాళ్ళు అదనంగా 30,000, అంటే 5 సంవత్సరాల్లో 5 x 30,000 150,000 ఎక్స్ట్రా వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరికి 15,000 వేస్తుంది, 15 x 5 ఏళ్ళు, బట్ వాళ్ళు 45 x 5 అంటే 150,000 డిఫరెన్స్ వస్తుంది ఒక్క ఫ్యామిలీ. అట్లాంటి వాళ్ళు, అట్లా 3 పిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీలు కనీసం మీరు 1 లక్షన్న ఉండి ఉంటాయి 48 లక్షల్లో, అంటే 100,000 x 2 ఓట్లు ఈజీగా. సో అట్లా అలా ప్రతి బేస్తో చూసుకుంటే ఇది ఇంపాక్ట్ కూడా బాగా చూపిస్తుంది. ఎందుకంటే సార్, నేను అబ్జర్వ్ చేసినటువంటి ఎన్నికల విధానంలో 2004లో రాజశేఖర రెడ్డి గారి మేనిఫెస్టో వల్ల అధికారంలోకి వచ్చారు ఆ రోజు ఉచిత విద్యుత్ ఇవన్నీ హామీలతో. తర్వాత 2009లో ఆయన నేను ఇవన్నీ కొనసాగిస్తా ఇయే చేస్తా అంటే అప్పుడున్న పరిస్థితులు బట్టి ఎస్ రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ నమ్మి చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పింది ఆ రోజు నమ్మల, బట్ 2014లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వల్ల అధికారంలోకి వచ్చాడు. ఏదైతే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికి ఒక ఉద్యోగం ఇవన్నీ, బట్ అతను చేయాల, బట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశావు, బట్ ఇంతకంటే ఎక్కువ చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పటం, మీరు అన్నట్టుగా ఇది కూడా నెగిటివ్ ప్రచారం, వాళ్ళు బాగా నెగిటివ్ ప్రచారం చేయటం, మాకు సెక్షన్ ఆఫ్ మీడియా మాకు తక్కువ ఉండటం, వాళ్ళది రోజు అదే ప్రొజెక్ట్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు కుప్ప అయిపోయిందని మనం చూస్తే మీకు తెలిసింది వాస్తవ అప్పులు ఎన్నో. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఈనాడు వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర వీడియో ఉంది, 13 లక్షల కోట్లు ఇది అప్పుల అప్పారావు అయిపోయింది, అప్పుల కుప్ప అయిపోయింది అని చెప్పి 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అన్నారు ఫైనల్ గా. ఇప్పుడు ఏమైంది, ఒరిజినల్ అప్పు 7 అన్ని అప్పులు కలిపి ఉన్నది వాస్తవ అప్పు 7,40,000 కోట్లే. సో కానీ వాళ్ళు చేసిన 7,14,00,000 కోట్లు అన్నారు. సో వీటిని రాజధాని లేని రాష్ట్రం అన్నారు, సో రోడ్లు బాగాలేదన్నారు, ఈ రకరకాల చేసిన, మేము కరోనా లాంటి సమయంలో చేసినటువంటి మంచి కానీ అవన్నీ కంటే వీళ్ళు చేసినటువంటి చెడు. ఎందుకంటే మేము 2 ఏళ్ల క్రితం ఆ కరోనా లాంటిది అంటూ చివరి 5-6 నెలలు కూడా వాళ్ళకి గుర్తు రాలేదు ఎలక్షన్స్ అప్పుడు కూడా, కానీ వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం నమ్మారు ప్రజలు, ఓట్లేశారు అనేది జనరల్ గా ఆ విశ్లేషిస్తే అలా విశ్లేషించాలి సాయి గారు. ఎందుకంటే ఓడిపోయాం కాబట్టి ఏంటి కారణాలు అనే దాని మీద ఈ విధంగా మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. రైట్. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి అటు జనసేన, భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంది. ఈవెన్ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి వాళ్ళు తటస్థంగా ఉండిపోవడం జరిగింది. వాళ్ళు మీకైతే వ్యతిరేకంగానే ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా సింహాలు, ఒంటరి పోరాటం ఇదే మాట్లాడుతుందా, లేదా జట్టు కట్టడానికి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా? సార్, రాజకీయ పొత్తుల అంశం అయితే ఏం లేదు సాయి గారు మా స్టాండ్లో, బట్ ప్రజా సమస్యల మీద ఎస్
మాతో కలిసి వచ్చే పార్టీలతో ప్రజా సమస్యల మీద అందరం కలిసి పోరాటానికి సిద్ధమే. దాంట్లో మీరు అన్నట్టుగా మేము ఓడిపోయాం కాబట్టి సింగిల్ గా ఉండటం వల్ల ఓడిపోయాం అనేది అసలు అసలు దాని గురించి ఆలోచన లేదు సార్. మరి మేము సింగిల్ గానే గెలిచాం 151 సీట్లు. ఆ రోజు వాళ్ళు జట్టు కట్టిన 2 సార్లు ఓడిపోయారు, వాళ్ళు జట్టుగా విడిపోయారు కాబట్టి మీరు గెలిచారు సార్. ఆ రోజు విడిపోయినా వాళ్ళు జనసేన బీఫామ్లు ఎవరు ఇచ్చారనే తెలుసు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి వ్యతిరేక ఓటు చీలటం కోసం ఆ రోజు విడిగా పోటీ చేసినట్టు జనసేనతో విడిగా పోటీ చేయించారు. కానీ అది అందరికి తెలిసినటువంటి అంశమే. మాకు సింగిల్ గానే వచ్చింది కదా 67 కూడా. ఆ రోజు మాకు 45% ఓటింగ్ సింగిల్ గానే వచ్చింది. వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసిన ఈసారి అప్పుడు 151 వచ్చినా మేము సింగిల్ గానే పోటీ చేసి గెలిచాం. సో మేము రాజకీయంగా పొత్తుల అంశం అనేది అయితే ఇప్పుడేమో దానికి అప్పుడు రాజకీయంగా వాళ్ళతో వెళ్తే పొత్తులు అనే అదైతే ఇప్పటికీ ఏం ఆలోచన ఏం లేదు సాయి గారు. ఒకటి ప్రజా సమస్యల మీద పోరాటం కోసం ఎస్ కమ్యూనిస్టులు ఇంకొకళ్ళు ప్రజా సమస్యల మీద ఎస్ అందరం కలిసి పోరాడదాం అని చెప్పి, ఎందుకంటే మేము ఈరోజు లార్జెస్ట్ పార్టీగా ఉన్నారు ఇక్కడ. 40% అన్ని పాలకపక్షంగా ఉన్నాయి మెజారిటీ 3 పార్టీలు. మిగిలిన పార్టీలకి మీకు ఇక్కడ ఓట్లు కానీ సీట్లు కానీ ఏమి లేనటువంటి అంశం. ఎందుకంటే కమ్యూనిస్టులకి 0 సీట్లు, కాంగ్రెస్ కి 0 సీట్లు. సో 40% ఓటింగ్, డబల్ డిజిట్ ఓటింగ్ కూడా వాళ్ళకి అక్కడ లేదు. అన్ని 1% to 1.5% ఓటింగ్ కాంగ్రెస్ కూడా ఇంక్లూడింగ్ వేసుకున్నా. సో ఈరోజు 40% ఓటింగ్ గా ప్రజలు మాకు, మేము ఈరోజు ప్రతిపక్షంగా 40% మేమే ఉన్నాం. సో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాతో కలిసి వచ్చేటటువంటి పార్టీలతో రాజకీయంగా ఏదైతే వాళ్ళ అవతల వాళ్ళ మీద ఏదైతే ప్రజా సమస్యల మీద పోరాడతాం రాజకీయ పార్టీలుగా, అంతే తప్ప ఇంకా పొత్తులు అంశాల మీద అయితే ఇప్పుడు ఎటువంటి ఆలోచన లేదు. బహుశా తర్వాత కూడా ఉండకపోవచ్చు సార్ గారు, ఎందుకంటే మళ్ళీనే సింగిల్ గానే పోటీ చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకున్నటువంటి ఆలోచన ప్రకారం. అంటే మీకు సొంత ఓటు బ్యాంక్ కోల్పోయారు మీరు చెప్పినట్టు 45% 2014లో, 2019లో 50% వచ్చింది, ఈ ట్రిప్కి వచ్చేటప్పుడు 40%. అంటే మీ ఒరిజినల్ ఓట్ బ్యాంక్లో నుంచి కూడా 5% కోతబడింది. ఎస్ఐ గారు వాస్తవమే, ఎందుకంటే మాకు మేము ఆ రోజు 67 సీట్లు వచ్చినప్పుడు 45% ఓటింగ్. సో ఇప్పుడు మేము 5% తగ్గాం, 2014తో కంపేర్ చేస్తే 5% ఓటింగ్ తగ్గింది. ఎందుకు తగ్గింది అనేది మీద కూడా ఖచ్చితంగా విశ్లేషిస్తాను సార్. ఎందుకంటే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అసంతృప్తికి గురవటం ఇవి కూడా ఉన్నాయి కొన్ని గ్రామీణ స్థాయిల్లో. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అసంతృప్తి కాదు, స్థానిక నాయకత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తి. స్థానిక ఎమ్మెల్యేనో లేదంటే ఇంకొకళ్ళో తన పట్టించుకోవట్లేదనో లేదంటే మనం ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసినట్టుగా అధికారంలోకి వచ్చినప్పుడు చూడలేదనో. సో ఈ తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులు మండల స్థాయి నాయకులకి వీళ్ళకి విభేదాల వల్ల కొంత క్యాడర్ అనేది యాక్టివ్గా పనిచేయలేదు చాలా చోట్ల అనేది వాస్తవం. కొన్ని చోట్ల బ్రహ్మాండంగా యాక్టివ్గా పనిచేసింది, పనిచేయకపోతే ఇంత పర్సంటేజ్ ఓటు కూడా రాదు కదా. సో కొంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉండేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు ఓన్లీ రాజకీయ పార్టీ ఒక పార్టీ అధ్యక్షుడిగానే ఉండేవాళ్ళు కాబట్టి ఓన్లీ పార్టీ వ్యవహారాలే ఉండేవి. కానీ మేము అధికారంలోకి వచ్చినాక ఒక 2 ఏళ్ళు కోవిడ్, 3 సంవత్సరాల ప్రభుత్వంలో 2 ఏళ్ళు కోవిడ్ అంటే ఎవరిని కలిసే పరిస్థితి లేదు. మిగిలిన 3 సంవత్సరాల్లో కూడా మీకు తెలుసు ఈ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వాన్ని పార్టీని రెండింటినికి బ్యాలెన్స్ గా చేసుకునేది. అంటే ప్రభుత్వానికి ఎక్కువ సమయం జగన్మోహన్ రెడ్డి గారు వెచ్చించడం, ఎస్ ఈ పథకాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి ఏ విధంగా మనం ఇవన్నీ చేయాలి ఇంకేం చేయాలి ఇంకా ప్రజలకు ఈ ఆలోచన ఎక్కువ ఉండటం వల్ల మన క్యాడర్ ని డైరెక్ట్ గా నేరుగా ఎక్కువ మంది కలవలేకపోవటం, ఈ కొన్ని కొంత కారణాల వల్ల కొంత క్యాడరు నిరుత్సాహంగా ఉన్నమాట వాస్తవం మన ఎన్నికలప్పుడు. బట్ ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక అదే నిరుత్సాహంగా ఎన్నికలప్పుడు ఉన్నటువంటి క్యాడర్ ఎన్నికలు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచే ఇంత యాక్టివ్గా ఉంటుందని కూడా మేము అనుకోలేదు సార్. మీరు మనం చూసారు వినుకొండ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసిన తర్వాత మా బస్సు యాత్ర కంటే ఎక్కువ మంది జనం వచ్చారు వినుకొండకి. 2 గంటల్లో వినుకొండ వెళ్ళచ్చు తాడేపల్లి నుంచి, 2 గంటలు మాక్సిమం అంటే 2.5 గంటలు, 120 కిలోమీటర్స్ తాడేపల్లి టు వినుకొండ. కానీ 7.5 గంటల సమయం పట్టింది, ఎక్కడికక్కడ ఆపుతా ఉన్నారు, ఎక్కడికక్కడ ప్రజలు ఆపుతా, ఎక్కడ ఏ సర్కిల్లో పడ్డా 400 మంది 500 మంది, ఏ చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా మళ్ళీ వినుకొండ వచ్చేటప్పటికి భారీగా 1000 మందిలు జనం. సో జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కొడుతున్నారు తంతున్నారు చంపుతున్నారు, చంపిన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తుంది. ఆయన క్యాడర్ ఈ మీరు కొట్టండి చంపండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చారు మద్దతుగా. ఇప్పుడు ఏ రోజు ఎయిర్పోర్ట్కి వెళ్తాం మీరు చూడండి, బెంగళూరులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు గన్నవరం ఎన్నిసార్లు వెళ్ళినా. సో మా క్యాడర్ ఎన్నికలప్పుడు నిరుత్సాహంగా ఉన్న క్యాడర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఓటమి చూసినాక లేదు మనం తప్పు చేసాం, ఎక్కడో మనకు స్థానిక నాయకత్వం మీద ఉండేటటువంటి దాంట్లో మనం పార్టీని వదిలి మనం పార్టీలో యాక్టివ్గా ఉండకుండా చేయటం తప్పు, మనం పార్టీలో యాక్టివ్గా పనిచేయాలని ఎన్నికలు అయిపోయినా ఇప్పుడు యాక్టివ్గా పనిచేస్తా ఉన్నాను. సో ఖచ్చితంగా ఇంకా బలంగా పోరాడతాం సాయి గారు
ఏం కాదు సార్, 45% ఇప్పుడు తెలుగుదేశానికి 40% వచ్చింది 2019లో, 39.5 వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి పెరిగింది కదా. సో మాకింకా పెరిగింది, ఎందుకంటే మేము మా మా క్యాడర్ అంతకంటే ఎక్కువ బలంగా పనిచేస్తారు. సో ఏదో ఒక సందర్భంలో పని చేయకపోవచ్చు, కానీ మెజార్టీ సందర్భాల్లో బలంగా పార్టీ కోసం నిలబడ్డారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు కావచ్చు, తర్వాత ఓడిపోయినా కావచ్చు, 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా కావచ్చు, ఎక్కడ మా క్యాడర్ మా క్యాడర్ కాడెత్తేసి మేము పనిచేయమని ఎక్కడా లేరు కదా. సో ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎన్ని ఇబ్బందులు మమ్మల్ని గురి చేస్తే అంత బలంగా పనిచేసింది మా క్యాడర్. సో వాళ్ళు ఎంత ఎంత బలంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మేము అంత బలంగా పైకి లెగుస్తామని వాళ్ళు గుర్తు పెట్టుకుంటే మంచిదని మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నాను సార్, తెలుగుదేశం జనసేన కూటమి వాళ్ళు. రైట్. ఈవేళ పదే పదే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు, ఇక్కడేమో అటు తెలుగుదేశం జనసేన కార్యాలయాల దగ్గర రోజు వినతి పత్రాల స్వీకరణ నడుస్తోంది. సాధారణంగా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వింత పత్రాలు ఇచ్చేవాళ్ళు తక్కువ వస్తారు, విపక్షం దగ్గరికి రావాలి. కానీ మీ వాళ్ళ హింస గత 5 ఏళ్లలో చేసినటువంటిది, ప్రతి ఎమ్మెల్యే చేసిన అరాచకాల కారణంగా ఇవాళ అక్కడ బారులు తీరుతున్నారు అన్నటువంటిదే లెక్క కనబడుతోంది, అనేక మంది కంప్లైంట్స్ చూస్తుంటాయి. సరే ఇప్పుడు సరే మేము చేసే హింస అన్నారు కదా, సరే దానికి సంబంధించి బారులు తీరుతా అదే జనాలు అట్లానే వస్తున్నారు అన్నారు కదా, ఈ 2 నెలల్లో ఏ సమస్యకు పరిష్కారం చెప్పారో చెప్పండి. మా దగ్గర ఏదో నష్టపోయారని అంటే మా వల్ల ఏదన్నా అంటే మరి 2 నెలల్లో డిప్యూటీ సీఎం గారు మంత్రి లోకేష్ గారు మరి మీరు వినతలు తెలుగుదేశంలో పార్టీ అయితే ఒక ఆఫీస్ రోజుకి ఒక ఇన్ఛార్జ్లు ఒక పలానా వాళ్ళు వాళ్ళ పలానా దోస్తారు వినతలు అని పేపర్లో ప్రకటనలు ఇచ్చి మరీ తీస్తున్నారు కదా, మరి మేమేం చేస్తే దాన్ని ఏం సాల్వ్ చేశారో వాళ్ళు చెప్పండి. అధికారంలో ఉంది వాళ్లే కదా, మరి చెప్పాలి కదా. మేము ఎవరికైనా పెన్షన్ తీసేస్తే వాళ్ళకి పెన్షన్ ఏమన్నా వాళ్ళు ఇప్పించారు నిజంగా. మా దగ్గర అంతకుముందు 39 లక్షల మందికి పెన్షన్ ఉంటే మేము వచ్చినాక 66 లక్షలు అయింది అది. ఇంకా ఈ రెండు నెలలు దాదాపు 40 వేలు పోయినాయి. సో ఇప్పుడు ఎవరు పోతే ఏమంటారు, మేము 31 లక్షల మందికి ఎల్ల పట్టాలు ఇచ్చాము, ఎవరికి మేము అన్యాయం చేశారు, మేము మంచి చేసి ఓడిపోయాం, మా మంచి కంటే వాళ్ళు చేసిన చెడు ఎక్కువ ప్రచారం జరిగింది ప్రజల్లో, మేము ఇచ్చిన మంచి పోయింది వీళ్ళు చేసే చెడు ప్రచారం వల్ల. సో ఇప్పుడు ఏదో వినతులు తీసుకుంటున్నారు కదా, సాల్వ్ చేయండి డెఫినెట్లీ. ఎందుకంటే మీరు నిజంగా బ్రహ్మాండంగా పనిచేస్తే మళ్ళీ మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడతారు కదా. ఇంకొక అంశం వచ్చేటప్పుడు బెంగళూరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు ముందే మీకు తెలుసు కాలేదు కానీ బాగాలేదు. సో దానివల్ల ఏంటంటే కొంత రెస్ట్ తీసుకోవడానికి అక్కడ అంతకుమించి ఏముంది, ఇక్కడ వారంలో 2-3 రోజులు ఇక్కడ కలుస్తానే ఉన్నారు తాడేపల్లిలో. మాకు కూడా బారులు తీరు వస్తుంటే కంట్రోల్ చేయలేక మన సెక్యూరిటీ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. సో మా దగ్గరికి వస్తానే ఉన్నారు ఈరోజు కార్యకర్తలు కావచ్చు, లేదా నిజంగా ఎవరైనా సమస్య ఉన్న వాళ్ళు, దాడులు జరిగిన కుటుంబాలు కావచ్చు, లేదంటే ఇప్పటికి ఆల్రెడీ కొంతమందికి పెన్షన్లు కూడా తీసేశారు. సో అది మా నాయకులు అక్కడ అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది ఇక్కడ అధికారుల వల్ల కానప్పుడు ఇంకా పై లెవెల్ కూడా తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ కూడా మా రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతుంది, ఒక లీగల్ సెల్ పెట్టాం ఎవరి మీద నేను దాడులు జరిగితే ఇవన్నీ చూడటానికి. పార్టీ క్యాడర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా చూసుకుంటారు సార్. ఎక్కడో స్థానికల్లో నాయకత్వంతో మనకి ఇబ్బందులు ఉండటం వల్ల ఇబ్బందులు పైదాకా తీసుకురాలేక ఎవరన్నా నిరుత్సాహంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు పైదాకా తీసుకొని వస్తే సాల్వ్ చేసే బాధ్యత కూడా రాష్ట్ర నాయకత్వం తీసుకుంటది. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు, నిజంగా వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తే మేము పనిచేసామని చెబుతాం. వాళ్ళు మనం ఒకటి పెన్షన్ ఇచ్చారని అన్నాం కదా, ఇవ్వలేదని మేము అక్కడ అనలేదు. కాకపోతే వాళ్ళు చెప్పినటువంటి హామీ ఏంటి, 50 సంవత్సరాలు దాటాలు కూడా ఇస్తా ఉన్నా, మరి అది ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతాం. సో అట్లానే ఇప్పుడు తగ్గుతున్నాయి పెన్షన్లు, ఎందుకు 4 నెలల దగ్గర చెప్పాలి, ఒక్కొక్క చోట 2000 దగ్గర 3000 దగ్గర వస్తున్నాయి ఒక్కొక్క జిల్లాలో. అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి బదులు వీళ్ళు అని తీసేస్తున్నారనేది వస్తున్నాయి, వాటికి సంబంధించి అడుగుతాం మీరు. అంతే తప్ప మేము ఊరక ప్రధాని మీద విమర్శ చేయాలనే ఆలోచన మాకు కూడా ఏముంటుంది, ఇస్తే ఇచ్చారంటాం ఇవ్వకపోతే ఇమ్మని అడుగుతాం. అంతవరకే మేము ఉంటాం తప్ప మేము ఎటు వ్యక్తిగత విమర్శలు ఇంకోటి ఏదోలికి కూడా వెళ్ళదలుచుకోలేదు సార్, వాళ్ళ దగ్గర వాళ్ళు పడతారు. రైట్. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని ఒక ఎత్తు అయితే, లీడర్లు ఇప్పటికే చాలామంది స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, ఒక ఇద్దరు రాజీనామా చేశారు. వలసల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అయితే 4 ఇటు వస్తే 4 అటు వెళ్ళారు. గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్యలో కూడా మీ వాళ్ళు అటుకు వెళ్ళారు, వాళ్ళని మీరేం తెచ్చుకోలేకపోయారు, మీరు తీసుకొచ్చుకుంది మొన్న ఒక 4 వరకే అనుకుంటా, అప్పుడు మళ్ళీ మీ వాళ్ళు 4 వెళ్ళారు. అంటే తెలుగుదేశంకి వైసీపీ వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, వైసీపీకి అట్రాక్ట్ అయ్యే తెలుగుదేశం వాళ్ళు లేరు. రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అహంకారపూరిత ధోరణి, కనీసం నాయకుల్ని కూర్చోబెట్టుకోరు, మాట్లాడరు, టీ ఇచ్చే పాపను కూడా పోరు. అదే చంద్రబాబు గారితో అయితే కూర్చుని భోజనాలు కూడా చేయగలిగినటువంటి
స్వేచ్ఛ ఉంది ఆయన దగ్గర, అందుకనినే అక్కడికి వెళ్తున్నామంటూ మొన్న మీ దగ్గర నుంచి వెళ్ళిన వేమిరెడ్డి, బాలశౌరి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకోవాలన్నటువంటి జ్ఞానోదయం ఏమన్నా కలుగుతుందా లేదా? సార్ ఇప్పుడు ఇట్లాంటి ప్రచారం మా మీద 2014లో చేశారు, 19లో చేశారు, 24 చేస్తారు, రేపు 29 కూడా చేస్తారు, 29 కూడా చేస్తారు. సో అది వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది ప్రచారం. ఇప్పుడు బాలశౌరి గారికి ఏమి గుర్తింపు లేదని సార్, బాలశౌరి గారికి ఓడిపోయారు ఆయన, నర్సరావుపేటలో ఓడిపోయారు, గుంటూరులో ఓడిపోయారు, అయినా మచిలీపట్నంలో ఎంపీ సీట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. సో మచిలీపట్నంలో ఇస్తే ఆయన జనసేన వాళ్ళతో వాళ్ళ కొడుకు జనసేన పార్టీకి డబ్బులు పంపించడం, మచిలీపట్నంలో జనసేన మీటింగ్ అవుతుంటే ఆ జనసేన మీటింగ్ కి జనసేన ఆవిర్భావ దినోత్సవం ఏదో జరిగింది సార్ మచిలీపట్నం అనుకుంటా, దానికి బాలశౌరి కొడుకు డబ్బులు పంపిస్తే ఇంకా బాలశౌరి మేము పార్టీలో ఉంచుకుని ఏం చేయాలి సార్? తల్లి పాలు తాగి తల్లి రమ్ము గుద్దే ఇట్లాంటి వాళ్ళని యువతలో ఓ పార్టీలో ఉంటే ఇంకో పార్టీతో అంటగాకే వాళ్ళని వీళ్ళందరికీ పదవులు ఇవ్వాలి మేము. అందుకని ఎంపీ సీట్ అతనికి ఇవ్వట్లే ఇవ్వలేదు, ఇవ్వంటే వెళ్ళిపోయారు పార్టీలోకి. సో వెళ్ళిపోయే వాళ్ళు ఇట్లాంటి విమర్శలు చేస్తారు. ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ప్రత్యక్ష సాక్షిని సార్, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారితో నేను కూడా ఫ్లైట్లో వచ్చేవాళ్ళం. సో హైదరాబాద్ అప్పుడు కోర్టుకు రావాల్సి వచ్చినప్పుడు ప్రతిరోజు ప్రతి వారంలో అంటే వారంలో నెలలో 4 వారాల్లో 3 వారాలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చొని బాలశౌరి గారికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మాట్లాడుకోవడానికి ఇవన్నిటికీ ఇంకా అందుకే అంత ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు ఈ కుల ఫీలింగ్తోనో లేదంటే నీ కొడుకు కుల ఫీలింగ్తోనో ఇంకో ఫీలింగ్తోనో ఆ పార్టీలోకి వెళ్ళాలనో ముందే ఆ పార్టీతో అంతగాగుతా డబ్బులు పంపిస్తే వీళ్ళందరినీ పెట్టుకుని ఏం చేయాలి? వేమిరెడ్డి గారికి నాకేదో చెప్పలేదనే ఆలోచన ఇంకో ఆలోచనతోనూ వేమిరెడ్డి గారు ఇదిగో ఎమ్మెల్యే సీటు విషయంలో వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీటు అంశమో లేదంటే నెల్లూరు అసెంబ్లీలో ఏదైతే మైనార్టీ అభ్యర్థి నిలబెట్టే అంశంలోనో లేదు నేను చెప్పిన వాళ్ళని పెట్టాలి అలా పెట్టకూడదనే ఆ డిస్కషన్ వల్ల ఆయన వెళ్ళిపోయాడు. సో పార్టీ అన్నాక అధ్యక్షుడు నిర్ణయం ప్రకారం ఉండాలి, ఎవరైనా ఉంటేనే అలా ఉంటుంది. ఎస్ వాళ్ళ నిర్ణయాలు మేము గౌరవించట్లేదు అంటే ఎస్ డెఫినెట్లీ గౌరవించాం, డెఫినెట్లీ గౌరవించాం. వేమిరెడ్డి గారు చెప్పిన వాళ్ళకి కొంతమందికి పదవులు వేశారు. సో ఆ నిర్ణయాలన్నింటినీ ఇప్పుడు వాళ్ళు 10 చెప్పారనుకోండి సార్, దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి, అన్ని చేయలేరు కదా దాన్ని ఏదో మేము జగన్ గారు అట్లా ఉన్నారని బయటికి వెళ్ళినాక ఎట్లా ఉన్నారని చెప్తే ఉన్నప్పుడు ఏం జగన్ గారు బ్రహ్మాండం అని పోగొట్టి రాజకీయాలు ఎన్ని కామన్. ఇదే పాదసారథి సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదే పాదసారథి కృష్ణా జిల్లా తిమ్మింగలం, ఇది ఈ పట్టాభి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని ఇదే పెనమలూరు నియోజకవర్గంలో 130 కోట్ల రూపాయలు జగనన్న కాలనీల పేరుతో పాదసారథి మింగేశాడు, ఈ కృష్ణా జిల్లాలో ఇది పెద్ద తిమ్మింగలం అని ఇదే విమర్శ చేసిన వాళ్ళకి తీసుకెళ్లి ఈరోజు కేబినెట్ లో మంత్రిగా కూర్చున్నారు. అదే పాతసారథి ఎన్ని తిట్ల, అదే గొమ్మనూరు జయరామ్ అని నారా లోకేష్ ఇదిగోండి ప్రూఫ్స్, ఇదిగోండి సర్వే నెంబర్లు, ఇదిగోండి ఇతను భూ కబ్జాకు పాల్పడ్డాడు, రెడ్ బుక్ లో రాసుకుంటున్న గొమ్మనూరు జయరాం పేరు అన్నాడు లోకేష్. గొమ్మనూరు జయరాం మా దగ్గర నుంచి వెళ్ళిపోగానే ఎమ్మెల్యే టికెట్ ఇంకా మంత్రి అవ్వలేదు సంతోషం. సో మరి ఇది ఎట్లా మరి పొలిటికల్ గా వాళ్ళే విమర్శలు చేస్తారు, వాళ్ళే చేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు పొలిటికల్లో. ఇక్కడ ఉన్నప్పుడు ఇది కరెక్ట్ అంటారు సార్, వెళ్ళిపోయినాక నాయకుడిని తిడతారు, ఇది కామన్ గా జరిగే వ్యవహారం, ఇవన్నీ ప్రజలు కూడా చూస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని అన్నా అని గౌరవంతో, ఆఫీసర్లను కానీ ఆయన దగ్గర పనిచేసే వాళ్ళని కానీ ఈవెన్ నాయకులను కానీ మేము చూస్తాం కదా సార్, జగన్ గారి కంటే వయసులో పెద్ద ఉన్నాళ్ళని అన్నా అని పిలుస్తాడు, వాళ్ళ ఎమ్మెల్యే స్థాయి కూడా కాకపోయినా అన్నా అంటాడు. అంత గౌరవంగా పిలిస్తే ఆయన మీద దుష్ప్రచారం చేస్తే చేయనండి సార్, ఏం కాదు. ఇప్పుడు ఒకసారి వర్కౌట్ అయ్యింది, ఒక్కోసారి ప్రతిసారి కాదు కదా. సో ఈసారి వర్కౌట్ అయింది అనుకుందాం, వాళ్ళకి ప్రతిసారి వర్కౌట్ కాదు కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా 2 నెలల్లో, ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా వేసిన వాళ్ళు కూడా, నిజంగా అనుకుంటున్నారు కదా ఈరోజు, అరే ఓటు వేసిన వాళ్ళు కూడా ఏంద్రా ఇంత ఇలా ఇంత ఘోరాలు ఏంటి, ఇంత దారుణం ఏంటని ఈరోజు మాట్లాడుకుంటున్నారు కదా. ఇస్తారన్నయ్య ఇప్పుడు ఇవ్వలేని అంటున్నాడు కదా, మొన్నటి దాకా ఏమన్నారు సార్ వాలంటీర్ని 5,000 ఏంది 10,000 ఇస్తామని, ఈరోజు ఏమైంది జూన్ నెల ఏమైంది 10,000, జూలై ఏమైంది, సరే జూన్ అంటే అలా జూలై ఏమైంది, ఆగస్టు ఏమైంది, మరి కల్పిస్తారా రేపు పొద్దున చెప్పాలి కదా అసలు ఉందా ఉంటున్నారా లేదా. సో వాళ్ళందరినీ అధికారంలో వాళ్ళు అలా వచ్చారు, వచ్చినాక నిజంగా వాళ్ళు మంచి చేస్తే అదంగా మేము కూడా క్వశ్చన్ చేయం. సో వాళ్ళు మా మీద దుష్ప్రచారం మానుకొని, ఫస్ట్ మా మీద చేసే దుష్ప్రచారం మానుకొని మీరు ప్రజలకి ఏమి ఇచ్చారో అవి అమలు పరిస్తే మేము శభాష్ అంటాం, అంతే తప్ప మా మీద ఇంకా బురదలు తారు, ఎందుకు మేము ఓడిపోయాం కదా, ఓడిపోయినా కూడా ఇంకా మా మీద ఎందుకు ఆలోచన. వాళ్ళు గెలిచారు గతంలో ఉన్నటువంటిది మీరు రాకముందు
అంటే మీరు స్టార్ట్ అయిన తర్వాత కూడా మీరు ఇవ్వడానికి దాదాపుగా ఏడాది పట్టింది అన్ని ఇవ్వడానికి, ఇప్పుడు ఎందుకు ఆత్రపడుతున్నారు అని అడుగుతున్నారు. లేదు సాయి గారు, దానికి దానికి నేను రీజన్ చెప్తాను. అవి కొత్త పథకాలు, మేము తీసుకొచ్చిన పథకాలు, అందుకని టైం పడుతుంది. ఇప్పుడు మీరు అవి కొనసాగించాల్సిన పథకాలు. ఇప్పుడు మేము అమ్మఒడి అంతకుముందు ప్రభుత్వంలో లేదు, మేము కొత్తగా తీసుకొని వచ్చాం. కొత్తగా తీసుకొని వచ్చినప్పుడు మొదటి నెలలో తీసుకురాలేదు. సో ఆల్రెడీ ఆన్ గోయింగ్ పథకాలు, ఆన్ గోయింగ్ అయితే మీరు రన్నింగ్ ఇవ్వాల్సిందే. అమ్మఒడి ఆన్ గోయింగ్ అంటే ఇవ్వాలి. ఆల్రెడీ జూన్ లో స్కూల్ స్టార్ట్ అయినాయి, మేము కూడా జూన్ 20 or 27 ఇప్పుడు ఇచ్చాం లాస్ట్ 2023. సో మీరు ఇప్పుడు ఇప్పుడు జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్ట్ వచ్చింది, అది ఆన్ గోయింగ్. ఎంతమంది ఉన్నారనే డేటా ఉంది, దానికేమి రోడ్ మ్యాప్ వేయాల్సిన పని లేదు. ఆన్లైన్ లో ప్రతి ఏ స్టూడెంట్ ఎక్కడ చదువుతున్నాడు ఏంది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి కదా సార్. సింపుల్ లాజిక్ సార్, మేము 44 లక్షల మంది తల్లులకి ఇచ్చాం, అదే కదా బేసు. దాంట్లో ఒకళ్ళకి ఇద్దరు ఉన్నారా, అదే ఒక పిల్లాడు ఉన్నారా, ఇద్దరు పిల్లలు ఉన్నారా, ముగ్గురు పిల్లలు, అదే కదా లెక్క. 5 మినిట్స్ డేటా ఉంటుంది. సో అది ఆన్ గోయింగ్ పథకాలు, ఆన్ గోయింగ్ ఇచ్చేయచ్చు. మీరు అన్నట్టుగా మేము కొత్తగా తీసుకుని వచ్చాం, అప్పుడు పెన్షన్ ఉంది, మేము 2250 ఫస్ట్ నెల 1వ తారీఖు రాగానే ఇచ్చేసాం. ఎందుకు మేము అధికారంలోకి వచ్చిన 30, మే 30 ఏమంటే జూన్ ఫస్ట్ ఇచ్చాం, అది కూడా పెంచి ఇచ్చేసాం. ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో దానికి అర్హతను బట్టి ఇచ్చి నెక్స్ట్ మంత్ నుంచి అర్హత ఏది ఉందో అని చూసి ఇచ్చాం. సో దానికి టైం ఏం పడుతుంది? ఇప్పుడు అమ్మఒడి ఇవ్వడానికి వాళ్ళకి ప్రాబ్లం ఏంది? ఇప్పుడు అట్లానే మీరు అన్నట్టుగా వాలంటీర్లు ఆల్రెడీ ఉన్నారు, సరే రాజీనామా చేసిన వాళ్ళు వదిలేయండి, రాజీనామా చేయకుండా ఎవరున్నారో వాళ్ళకి 10,000 రూపాయలు పెంచి మొదటి నెల ఇచ్చేయాలి కదా, మిగిలిన వాళ్ళు తర్వాత రిక్రూట్ చేసుకోండి ఒక నెలలో 2 నెలల్లోనో. సో దానికి టైము తీసుకుంటా అంటే ఆన్ గోయింగ్ ఎందుకు టైం తీసుకుంటారన్నా. అదే మీరు అన్న కొత్తగా పథకం ఏది, బస్సులు ఫ్రీ బస్సు, ఎస్ మీరు ఆగస్ట్ 15 అన్నారు, ఎస్ మేమేమంటున్నాం సరే, మిగిలిన రాష్ట్రాల్లో అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 1 వారం రోజుల్లో చేశారు సార్, డిసెంబర్లోనే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మీకు 3 నెలలు టైం అన్నారు, సరేలే ఆ 3 నెలలు కూడా ఇంకే పెద్ద తేడా లేదు కదా అని దాని మీద అడగట్లా. ఇప్పుడు మేజర్గా అడిగే ఏంటి, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవన్నీ ఆన్ గోయింగ్ వెళ్ళేవి, రెగ్యులర్గా ప్రతి ఏడాది ఇచ్చేయి, దానికి ఎందుకు టైం తీసుకుంటున్నారని క్వశ్చన్ చేస్తున్నాం. దానికి మేము అధికారంలో రాగానే 4 రోజుల్లో ఇచ్చాం, 2 నెలల్లో ఇచ్చాం, వాళ్ళేదో లిస్ట్ పెడితే అవి కొత్త పథకాలు, మేము తీసుకొని వచ్చాం ఆ రోజు. మేము తీసుకొని వచ్చినటువంటి పథకాలు అన్నప్పుడు కొంత దాన్ని స్టడీ చేయడానికి టైం పడుతుంది, అది కూడా మేమే 4 ఏళ్ళకి ఇవ్వలేదు కదా, మొదటి ఏడాదిలో ఇచ్చాం అయికోట, కాకపోతే 2 నెలలు 3 నెలలు 4 నెలలు గ్యాప్ ఉండొచ్చు. సో ఇది వాళ్ళు గమనించుకుంటే మంచిది. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారా సార్? ఇది కూడా ఈ కండవా వేసుకొని మళ్ళీ చెప్తున్నా, ఈ కండవాదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు. 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాం, 30 ఏళ్ళు రాజకీయాలు చేస్తాం, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి వయసు లేదు. సో నారా లోకేష్ ని నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ కార్డు తీసుకుంటాడో తెలియదు, ఎప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు భజనలోనే ఉంటాడు, తెలుగుదేశం భజనలో ఉంటాడు, కాబట్టి ఆ రాజకీయ పార్టీలు అంతా ఒకటే. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఆశాకిరణం జగన్మోహన్ రెడ్డి గారే, మాకు భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా ఉంది సార్. ఈరోజు కూడా చెప్తున్నాను కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యువరక్తం ఉంది, ఇంకా యువరక్తం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణాలు ఇచ్చేటటువంటి రక్తం ఉంది. నిజంగా బతికినా చచ్చిపోయినా జగన్ గారి కోసమే ఉండాలనేటటువంటి బలమైన కేటర్ మా దగ్గర ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, వాళ్ళు ఎన్ని కేసులు పెడతా అన్నా, ఎన్ని రకాలుగా వేధిస్తానన్నా, మేము ఎత్తినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దించం అనేటటువంటి లక్షలాది మంది కార్యకర్తలు మాకు ఈరోజు ఉన్నారు. నేను చెప్తున్నా కదా నాలాంటి కార్యకర్తలు, ఎస్ గర్వంగా చెప్తాను సార్, మా నాయకుడు నిజాయితీ పరుడు, మా నాయకుడు ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు, మా నాయకుడు ఎస్ మనం చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలన్నాడు. దానికోసం నిజంగా మా క్యాడర్ ఇబ్బంది పడ్డా, మళ్ళీ చెప్తున్నాను సార్, నాకు మా క్యాడర్ ఇబ్బంది పడ్డా, ప్రజల కోసం పనిచేశాడు, ఒక ప్రభుత్వంగా బాధ్యతగా వ్యవహరించాడు. మీరు రాజకీయ పార్టీగా వ్యవహరించాల, రాజకీయ పార్టీ అధినేతగా వ్యవహరించాల జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా నా అందరూ ఒకటే అన్నాడు, నాకు ఓటు వేయనటువంటి వాళ్ళకు కూడా మనం పథకాలు ఇవ్వాలన్నాడు. ప్రభుత్వంగా మేము బాధ్యతగా పనిచేసాం, బట్ మేము ఓడిపోయి ఉండొచ్చు. నిజంగా 5 ఏళ్ళు మేము బ్రహ్మాండమైన పరిపాలన అందించాం, మెడికల్ కాలేజీలు కావచ్చు, మీరు అన్నట్టుగా పోర్టుల నిర్మాణాలు కావచ్చు, ఉద్యానాల్లో మీరు అన్నట్టుగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావచ్చు, ఈ రోజు చూస్తా ఉంటే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఎక్కడికక్కడ హెల్త్ క్లినిక్లు, ఈరోజు విద్య వైద్యాన్ని ఒక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని వచ్చాడు సార్, దేశమంతా ఫాలో అయ్యేటటువంటి నిర్ణయాలు. మేము ఫాలో అవుతుంటే మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పాటిస్తానన్నాడు. మేము భూములు రీసర్వే చేస్తే 100 ఏళ్ళ తర్వాత 100 సంవత్సరాల తర్వాత భూములు రీసర్వే చేస్తే మమ్మల్ని బూతులు తిట్టిన ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే భూ సర్వేని కొనసాగిస్తా అంటున్నాడు, ఇదే భూ సర్వేని కొనసాగిస్తా అంటున్నాడు. మేము తెచ్చినటువంటి వాలంటీర్ సిస్టమ్ని ఎన్నికల కోసం వాడుకొని అతను నేను 10,000 ఇస్తానని చెప్పి మాట్లాడాడు. ముందేమన్నాడు, ఎందుకయ్యే వాలంటీర్ ఉద్యోగాలు. సో మేము తెచ్చినటువంటిది ఖచ్చితంగా మా నాయకుడు మంచి రిఫార్మ్స్ తీసుకొని వచ్చాడు. ఈరోజు పిల్లలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన విద్య అనడం, ప్రజలకి నాణ్యమైన వైద్యం
అందించాలనేటటువంటి ఆలోచనతో ఒక విప్లవాత్మక మార్పులతో మేము మంచి పరిపాలన అందించాం. ఓడిపోయి ఉండొచ్చు సార్, కానీ మా పరిపాలన మాత్రం ఎవరు కూడా మర్చిపోరు. ఎందుకంటే ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటారు. ఇంకా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు నిజంగా గుర్తు పెట్టుకుని ఉంటారు ఈ ఆరోగ్యశ్రీ లీటి నుంచి. చనిపోయినాక ఏ విధంగా గుర్తు పెట్టుకున్నారో, ప్రజల గుండెలు ఎలా చిరస్థాయిగా నిలిచినాయో. ఈ రోజు మేము ఓడిపోయినాక ఈ రోజు ప్రజలకు అర్థం అవుతా ఉంది, అరే జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుంటే 15,000 ఇప్పటికే వచ్చిండేది కదా, ఈయనేమో నీకు 15 అదుగుదు నీకు 18 ఇంకొకళ్ళు 4-15 అని ఎలా మభ్య పెట్టారు కదా అనేది ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు కదా. సో ఇస్తామని ఆశపడితే ఓటు వేసి ఉండొచ్చు సార్, కానీ అది అన్ని వేళలా ఉండదు కదా. సో పర్ఫెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి డోకా లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలం పెరిగింది. 2019లో వచ్చిన 50% ఓట్ల కంటే ఇంకా బలమైనటువంటి ఓటింగ్ తీసుకోవడానికి 2024-29 ఎన్నికల కోసం మేము ఉన్నాం, దాన్ని అలానే పనిచేస్తాం. ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో కేడర్ కూడా నిరుత్సాహ పడాల్సినటువంటి పని లేదు. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మీరు రాష్ట్ర పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పొచ్చు. స్థానిక నాయకత్వాలతో ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా అక్కడ పరిష్కరిస్తారు. భయపడాల్సిన పని అసలే లేదు. సో మన జెండా 30 ఏళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాలను శాసించేటటువంటి జెండా. ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు, ఒకసారి గెలిచాం, ఒకసారి మళ్ళీ ఓడిపోయాం, మళ్ళీ గెలుస్తాం. సో గెలిపోవటంతో సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మేము పోరాడతాం. 2014-15 కంటే బలంగా పోరాడతాం సరిగా చెబుతున్నాం, బలంగా పోరాడతాం. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ సింగిల్ గానే మళ్ళీ మంచి సీట్లతో అధికారంలోకి వస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రంగిరెడ్డి గారు. ఇది పరిస్థితి. ఒకవైపున నాయకుల హత్యలు, మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు, ఇంకొకటి ఒక నియంత ఇక మళ్ళీ జీవితంలో అధికారంలోకి రాలేడు అంటూ చంద్రబాబు గారు తేల్చి చెప్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే భవిష్యత్తు ఉంటుంది. నమ్మే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది కానీ తగ్గట్లేదు అన్నది ఆ పార్టీ నమ్ముతోంది. అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది 5 ఏళ్ల తర్వాత కానీ తెలియదు.